మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన ప్రామిసింగ్ హీరో సాయిధరం తేజ్ కొన్ని హిట్లు కొన్ని ఫ్లాప్లతో యావరేజ్ గా కెరీర్ బండిని లాగిన్ చేస్తున్నాడు మరికొన్ని ఆసక్తిదాయకమైన ప్రాజెక్ట్స్ అతని ఖాతాలో ఉన్నాయి ఇంతలో అకస్మాత్తుగా యాక్సిడెంట్ కి గురి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది ఇంతలో అయిన రిపబ్లిక్ చిత్రం మంచి కాన్సెప్ట్ అనే ప్రశంసలను తెచ్చింది కానీ విజయాన్ని అందివ్వలేదు ఆరోగ్యం పూర్తిగా కోలుకున్న తర్వాత సాయిధరం తేజ్ సినీ కెరీర్ పై పూర్తి శ్రద్ధను చూపిస్తున్నాడు సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్టున్నాడు కోవిడ్ తర్వాత సినీ ప్రియుల అభిరుచిలో తీవ్రమైన మార్పు వచ్చింది దానిని పసిగట్టిన మూవీ మేకర్స్ హిట్లతో దూసుకుపోతున్నారు మారిన ప్రేక్షకుల అభిరుచికి తగిన సబ్జెక్టునే సాయిధరం ఎంచుకున్నాడు విరూపక్ష అనే ఆసక్తిదాయకమైన టైటిల్ని నిర్ణయించారు ఎన్టీఆర్ వాయిస్ వారుతో వచ్చిన టీజర్ ఆకట్టుకుంటోంది తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషలతో పాటు హిందీలోనూ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై ఒకటిన రిలీజుని ప్రకటించారు బయట ప్రపంచానికి అంతగా తెలియని రహస్య ప్రదేశం లాంటి ఓ కుగ్రామంలో జరిగే కథగా విరూపాక్ష రూపొందుతోంది పల్లె ప్రజల్లో ఉండే భయం మూఢనమ్మకాల నేపథ్యంలో హీరో చేసే చైతన్యవంతమైన సాహస కృత్యంగా ఈ చిత్రాన్ని చెప్పుకోవచ్చు విరూపాక్షగా పాన్ ఇండియా ఎంట్రీ ఇస్తోన్న సాయిధధరం ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి మరి